క్వింటల్ అయితే 40,000 పోతుంది. 40,000 పోతుంది అంటే 40 రూపాయలు లెక్క కేజీ ఉంది. 40 రూపాయలు కేజీ పర్వాలేదు, ఇప్పుడు రేటు బాగానే బాగు, కూరగాయలు మండిపోతున్నాయి. ముందుగా అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు తన్వి ఏడుజెడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం నాదిరి జంగయ్య అనే రైతు పొలం దగ్గరికి వచ్చాము. అయితే తను వంకాయ తోట మరి ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాడు, ఈ వంకాయ తోటకి మరి ఈ వంకాయలో ఎలాంటి విత్తనాలు ఏ రకం ఎంచుకున్నాడు, మరి ఏ విధంగా నాటుకున్నాడు, మరి వీటికి వచ్చే డిసీజెస్కి అంటే తెగుళ్ళ నివారణకి ఎలాంటి మందులు వాడాలి, మరి ఎన్ని రోజులకు మందు వాడాలి, మరి ఇందులో లాభ నష్టాలు అనేది దిగుబడి ఎలా ఉంటుంది అనేది కొన్ని విషయాలు మరి నాదిరి జంగయ్య రైతుని అడిగి ప్రయత్నం చేద్దాం. నా పేరు జంగయ్య నాదిరి, గ్రామం కుర్మేడు, మండలం చింతపల్లి, జిల్లా నల్గొండ. అయితే జంగన్న గారు, మీరు ఈ వంగ సాగు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఈ వంగ సాగు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి. అయితే ఈ 3 సంవత్సరాల నుంచి వంగ సాగు చేస్తున్నారు కదా, అంతకుముందుకు మీరు ఏ పంటలు, ఏ కూరగాయలు పండించేవారు, లేకపోతే వేరే ఏ రకపు పంటలు పండించేవారు? అంతకుముందు పత్తి మిర్చి పెట్టేది. 3 సంవత్సరాల నుంచి అయితే వంకాయ. అయితే వంకాయ సాగు అనేది మీరు మొదటగా దీనికి ఎలా దుక్కు చేసుకున్నారు? మీరు ఎరువులు సేంద్రియంగా వాడుతున్నారా, ఏమైనా పెస్టిసైడ్స్ ఎరువులు కూడా వాడుతున్నారా? మనం దుక్కి చేసినప్పుడే దుక్కిలనే చల్లుతాం. ఏమేమి వేస్తుంటారు ఎరువులు? ఎడ్లెరువు, పసులు ఎరువు కానీ, కోడెరువు కానీ, ఏ ఎరువు అయినా దుక్కువైనా చల్లుతాం. ఓకే, దుక్కువైనా చల్లి ఇక సాలు తోలుకొని నాటేస్తాం. వీటికి డ్రిప్పుల ద్వారా ఏమన్నా మీరు అందిస్తారా? మందులు డ్రిప్పుల ద్వారా ఒక నెలకు ఒకసారి, 10-20 రోజులకు ఒకసారి కాపును బట్టి ఇవి 999 ప్యాకెట్లు కానీ మందు ప్యాకెట్లు ఎక్కిస్తుంటాం. డ్రిప్ ద్వారా ఎక్కిస్తుంటాం. అయితే మీరు ఇప్పుడు ఈ వంకాయ సాగు ఎంత విస్తీర్ణంలో, ఎన్ని ఎకరాలలో నాటుకున్నారు? ఎంత ఉంటుంది మీరు తోట నాటుకున్న? 20 గుంటలు ఉంటుంది. 20 గుంటలు ఉంటుంది అంటే అర్ధెకరా ఉంటుంది. అర్ధెకరా. అయితే మీరు ఈ విత్తనం అనేది ఎలాంటి విత్తనం, ఏ రకం తెచ్చుకున్నారు? నర్సరీలో పోపించిన కీర్తి అనే విత్తనం. కీర్తి అనే విత్తనం మొత్తం 20 గుంటలలో మొత్తం అదే సీడు. అయితే మరి మీరు ఎట్లా విత్తుకున్నారు ఈ వంకాయ నారు అనేది? మీరు ఎంత దూరంలో నాటుకున్నారు? మొక్కకు ఎంత దూరం? ఒక 2 ఫీట్లు. 2 ఫీట్ల దూరంలో. అంటే బోధలు చేసుకున్నారా లేకపోతే ఎట్లా? మీరు భోజన అంటే సాళ్ళు తోలుకొని డ్రిప్ వరిసి నాటేసి సాళ్ళ ద్వారా, బోధలు కాకుండా డ్రిప్ వరిసి సాళ్ళ ద్వారా నాటుకున్నారు. అయితే మరి మీరు విత్తుకున్న నుండి మనకు ఎన్ని రోజులకు పూత దశకు, కాయ కాపు దశకు వస్తుంది? నాటినాక ఒక నెల 20 రోజులు, 2 నెలలు పూత రావాలంటే, అంటే ఒక 50-60 రోజులకు వస్తుంది. 50-60 రోజులు కాపు. మీరు మొత్తం ఇప్పుడు ఏ రకం? నల్ల వంకాయ నాటుకున్నారా? రెండు నాటుకున్నారు. గులాబీ వంకాయ, తెల్ల వంకాయ నాటుకున్నారు. అయితే ఇందులో ఇది బాగా ఉంటుంది. గులాబీ కాపు ఎక్కువ వస్తుంది, జరిగి తక్కువ. అయితే ఇందులో కలుపు పడుతుంటుంది కదా, మరి మీరు మందు స్ప్రే చేస్తారా లేకపోతే మీరు కూలీలు పెట్టి తీయించేస్తారా? ఇప్పుడు మొక్క నాటినాక ఒక 20-25 రోజులకు ఒకసారి తీసేస్తాం. ఇంకొక నెల 15 రోజులు ఆడితే మూసుకపోతుంది, చేను కమ్ముతుంది. ఇక నీడన పడి కలిపేది. చాలా వరకు వంకాయ తోటకి డిసీజెస్ వస్తుంటాయి అంటారు, పురుగు బాగా పడుతుంది అంటారు. పురుగు బాగుంటుంది. మరి వీటికి ఎలాంటి మందులు వాడుతుంటారు మీరు? ఎన్ని రోజులకు స్ప్రే చేస్తారు మందు? వారానికి 2 సార్లు అయినా స్ప్రే చేయొచ్చు, ఒకసారి అయినా స్ప్రే చేయొచ్చు, పురుగుని బట్టి, వాతావరణాన్ని బట్టి. అంటే మరి ఏ మందులు వాడుతుంటారు మీరు? ఇక బెంజరు, అది కోరోజిన్, మోటారు ఇవన్నీ బాగా పనిచేస్తుంది. మెత్తగా కురుస్తుంది మెత్తగ మందులు, అష్టాబ్, ప్రైడ్. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు ఈ వంకాయ అనేది ఎప్పుడు తెంపుతారు? ఏ టైంలో తెంపుతుంటారు? ఒక 5-6 రోజులకు తెంపుతుంటాం. 5-6 రోజులకు ఒకసారి తెంపుకుంటారు. అయితే మీరు తెంపుకున్నప్పుడల్లా మీకు దిగుబడి అనేది ఎంత వస్తుంది అంటే? ఎన్ని క్వింటాలు? अभी इपड़ अदे क्रम में 6 क्विंटाल रावच्छू 7 क्विंटाल रावच्छू तीर राे नीक केजी वे एट पड़ती क्विंटाल एट पड़ती इप्ड क्विंटाल 40,000 अंत 40 रूपये केजी उ 40 रूपये केजी पर्वे इप्ड रेट बागने मंपतना अभी रेट सतोष रेट मंटे अच्छा जंगन गारू क्राप अने रोज वरकू तेज मन पंट अने एंडिंग वरक एन रोज वरक पंट इतनी मन की इपू उगा नाटना इधी उगाना नाटना इन नो इंका नेल रोजल दाक तेज अंत उगाना नाटना दादापू इन 8 నెలలు इंकोक नेल वरकू उंता इंकोक नेल वरकू उसे వంకాయ అనేది మీరే తెంపుతుంటారా కూలీలను పెట్టి తెంపుతుంటారా? కూలీల పెడతాం, కూలీల పెట్టిస్తుంటారు, మనం ఒకరం తెంపలేంగా. అయితే మీరు పొద్దుగాల టైంలో తెంపుతుంటారా సాయంత్రం వేళలో తెంపుతుంటారా? ఈ కారణం ఇక మాల్కి ఇక్కడ వేయాలనుకుంటేనేమో ఉదయం పూట తెంపుకొని పోవాలి. ఓకే, ఇక కొద్దిగాని కావుగా సానం అయ్యే వరకు తెమ్మి అయిరాలి. 10 గంటల నుంచి 10 దాకా సాయంత్రం దాకా తెంపుతాం. సాయంత్రం హైదరాబాద్, సాయంత్రం హైదరాబాద్ వేస్తారు మార్కెట్ పోతే కరన్నా. अच्छा जंगन गारू टोटल तोट पीके दश वे वंकाय तोट एंत आदाय खर्चुल इपड़कते 2 లక్షలు ओन तोड़े 4 रावच्छ कूली खर्चल अवी मन को रेट बट्टी इप्पटिवरकु मंचिगाने वंकाय पेट्टुकुंटे పురుగు వచ్చినా ఇంత పుచ్చిపోయినా కానీ రేట్ ఉందనుకో ఏమైతలేదు. అయితే ఇప్పుడు ఈ మళ్ళీ వంకాయ తోట సాగు చేసుకోవాలనుకుంటున్నాను మనం. ఏ కాలంలో ఏ సీజన్లో పెట్టుకుంటే పురుగు తక్కువ ఉంటుంది, మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది? మనం వర్షాకాలంలో పెట్టుకుంటేనే దిగుబడి తక్కువ వచ్చినా కానీ పురుగు ఎక్కువ ఉంటుంది, రేట్ ఎక్కువ ఉంటుంది వర్షాకాలంలో. ఓకే, అట్లా ఇప్పుడు ఈ కాలంలో పెడతాం కానీ పురుగు తక్కువ, కాయలు ఎక్కువగా వస్తాయి, దిగుబడి తక్కువ. అయితే అన్న మరి ఇప్పుడు ఈ సీజన్లో ఎప్పుడు నాటుకోవచ్చు మనం? నాటుకోవచ్చు ఈ సీజన్లో అంటే జనవరిలో నాటవచ్చు. జనవరిలో నాటితే మంచిగా ఎండలాల్లో వస్తుంది. ఇప్పుడు క్రాప్ అనేది కాపు ఎండలాల్లో వస్తుంది కానీ రేటు అనేది జర తక్కువ ఉంటుంది, దిగుబడి ఎక్కువ వస్తుంటుంది. దిగుబడి ఎక్కువ కానీ తక్కువ ఉండదు, రేట్ అనేది తక్కువ ఉంటుంది, మార్కెటింగ్ రేటు అట్లా. ఓకే, చూశారు కదా మరి జంగన్న ఏ విధంగా సాగు చేసుకున్నాడు, మరి ఏ సీజన్లో నాటుకుంటే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది, అలాగే పురుగు ఎక్కువగా ఉంటుంది, కంట్రోల్గా ఉంటుంది, అలాగే రేటు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది తాను. మరి ఈ సీజన్లో ఎవరైనా నాటుకోవాలనుకుంటే జనవరిలో కానీ జనవరి ఎండింగ్లో నాటుకున్నట్లయితే మనకు వేసవి వచ్చేవరకు క్రాప్ వస్తుంది, కాకపోతే దిగుబడి ఎక్కువ వస్తుంది, కాకపోతే ఇన్కమ్ అనేది రేట్ అనేది తక్కువగా ఉంటుందని తాను చెప్పడం జరుగుతుంది. మరి ఈ వీడియో కొంతమంది రైతులకైనా, యువ రైతులకు కానీ, అనుభవం ఉన్న రైతులకు కానీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకున్న కొద్ది భూమిలోనైనా ఈ వంగ సాగు కానీ అనేక రకాల కూరగాయలు కూడా సాగు చేసుకోవచ్చు అనేది మనం రైతు ద్వారా ఉన్నాము. ఓకే జంగన్న గారు, మీకున్న సమయాన్ని మాకు పనిలో ఉన్న కానీ సహకరించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింత మందికి రైతులకు ఉపయోగపడేలా మీరు ఒక్కరికైనా షేర్ చేయండి, మీ వల్ల రైతులకు ఉపయోగపడుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తుంటాను.